దేవుని నేను స్తుతిస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువ, కృప కలిగిన మా తండ్రి, సియోను సంఘముతో డాలస్లో ఉన్న ఈ స్థానిక సంఘముతో నేను కూడా బహుదూరము నుండి వారితో సహవాసము కలిగి ఉండి మీ యొక్క వాక్యం పంచుకోవటానికి వారు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి స్తోత్రము. పరిశుద్ధాత్మ దేవుడే, నా హృదయమును విను, మా హృదయాలను సిద్ధపరచండి. మీ వాక్యము తప్ప, మీ ఆలోచనలు తప్ప ఓ తండ్రి మానవ జ్ఞానంతో ఏది కూడా చెప్పకుండా, ఏది క్షేమకరమో, ఏది అందరకు మేలుకరంగా ఉంటుందో అవి మాత్రము మేము ఈరోజు ధ్యానించినట్లు ఇక ముందున్న దినాల్లో ఈ యొక్క ప్రత్యేక అంశం మీద అనేక విషయాలు నేర్చుకున్నట్లు మీరే మాకు సహాయం చేయమని మా ప్రియ రక్షకుడు యేసు ప్రభు నామములో వేడుకొనుచు ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వాక్య పరిచర్య తదనంతరము మీరు లార్డ్స్ టేబుల్ ప్రభు బల్ల కలిగి ఉండబోతున్నారు. సాధారణంగా ప్రభు బల్ల మనం కలిగి ఉన్నప్పుడు మొదటి కొరింథీ 11వ అధ్యాయము కొన్ని వచనాలు మనం చదువుతూ ఉంటాం. ప్రత్యేకంగా మీరు శ్రద్ధించి ఉంటారు 29వ వచనంలో, ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటికే తిని త్రాగుచున్నాడు. ప్రభు శరీరమని వివేచింపక, డిజర్నింగ్ ద లార్డ్స్ బాడీ, అంటే సంఘానికి దేవుడు ఇచ్చిన ఒక పేరు అన్నమాట. పౌలు అనేక సార్లు కొరింథీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఈ సంఘాన్ని ప్రభు యొక్క శరీరానికి పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ శరీరానికి ఆయన శిరస్సుగా ఉన్నారు, మనం అందరం కూడా అవయవాలుగా ఉంటున్నాం. కాబట్టి సంఘమును గూర్చిన సరైన అవగాహన మనకు ఉండాలి. ప్రతిసారి మనం టేబుల్ దగ్గరికి వచ్చేటప్పుడు ప్రభువుని జ్ఞాపకం చేసుకొని వచ్చున్నాము. ఆయన మన కొరకు చిందించిన రక్తము, ఆయన శరీరము మన కొరకు చీల్చబడి మన కొరకు చనిపోయాడు, అది జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన సొంత హృదయాలు దేవుని సన్నిధిలో పరీక్షించుకొనుచున్నాం. అదే సమయంలో ప్రభు యొక్క శరీరాన్ని వివేచించి ఇందులో మనం పాల్గొనాలని. కాబట్టి అండర్స్టాండింగ్ ద చర్చ్, సంఘమును అర్థం చేసుకున్నటం, లేకపోతే ప్రభు యొక్క శరీరమును వివేచించడం అనేది చాలా ప్రాముఖ్యమైన ఒక విషయం. దేవునికి మహిమ కలగాలంటే అనేక విధాలుగా కలుగుతుంది. ప్రభు మనల్ని ఈ లోకంలో ఎందుకు సృష్టించాడంటే తన మహిమ కొరకు సృష్టించాడని యెషయా 43:7లో మనం చదువుతున్నాం. నా మహిమ కొరకు సృష్టించిన నా జనులు అంటున్నాడు. అంటే ద పర్పస్ ఆఫ్ మై ఎగ్జిస్టెన్స్, నేను ఈ లోకంలో ఉనికి కలిగి ఉన్నానంటే, ఈ లోకంలో నేను జీవిస్తున్నానంటే దాని యొక్క అర్థం ఏంటి? నేను ప్రభువును మహిమపరచాల. ఇఫ్ దట్ పర్పస్ ఫెయిల్స్, ఆ యొక్క గురి తప్పిపోతే ఐ హ్యావ్ మిస్ ద టార్గెట్, గురి తప్పిన వాడుగా అయిపోతున్నా. పాపము అనే మాట హఠాత్ అనే పదములో నుంచి వస్తుంది. ఆ పదం యొక్క అర్థం ఏంటంటే గురి తప్పుట. జీవితంలో ఈ గురి తప్పిపోతే అన్నీ తప్పిపోయినట్లే. కాబట్టి దేవుని మహిమపరచట, ఎలా మహిమపరచగలము? వ్యక్తిగతంగా మహిమపరచాలి, మన జీవితంలో దేవుని మహిమపరచాలి. పౌలు రక్షింపబడినప్పుడు తన సాక్ష్యాన్ని గురించి చెప్తూ గలతీయులకు రాసిన పత్రికలో ఈ మాట అంటున్నాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఆఖరి మాటలు, వారు నన్ను బట్టి దేవుని మహిమపరచరి అనే మాటలతో 1వ అధ్యాయం ముగిస్తుంది. దిస్ షుడ్ బి టోల్డ్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్, మన అందరిని గురించి ప్రభు ఈ సాక్ష్యం చెప్పగలిగి ఉండాలి. ప్రభు నా జీవితమును బట్టి మీరు మహిమ పొందుతున్నారు. కాబట్టి మొట్టమొదటిగా వ్యక్తిగతంగా దేవుని మనం మహిమపరుస్తున్నాం. మన యొక్క సత్క్రియల ద్వారా దేవుని మహిమపరుస్తున్నాం, మత్తయి 5:16 ద్వారా. అయితే దేవుని యొక్క గొప్ప ఉద్దేశం ఏంటంటే, మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనము, దాన్ని మనం శీర్షికగా తీసుకొని దాని గురించి మనం ధ్యానించబోతున్నాము రానున్న దినాల్లో కూడా. 3వ అధ్యాయం 21వ వచనములో మనం ఏం చూస్తున్నాం? ఆఖరి కొన్ని మాటలు, శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. అప్పుడు సదాకాలము తరతరములు దేవునికి, శక్తిగల దేవునికి యేసుక్రీస్తు మూలముగా సంఘము ద్వారా, తరతరములకు సదాకాలం అంటే ఇటర్నాలిటీ, నిత్యత్వం. నిత్యత్వం ఏది ఉంది? నిత్యుడగు దేవుడు నిత్యత్వంలో ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు నిత్యుడై ఉంటున్నాడు, సంఘము కూడా నిత్యత కలిగి ఉంది. దిస్ ఇస్ అన్ ఇటర్నల్ కమ్యూనిటీ ఆఫ్ గాడ్స్ పీపుల్.
దేవుని బిడ్డలు సంఘములో సమకూర్చబడిన మీరు నేను కూడా మన జీవితంలో నిత్యత్వము కలిగిన వారము. కాబట్టి ఈ నిత్యత్వంలో ఈ యొక్క ప్రస్తుత కాలం మాత్రమే కాదు, ఈ సంఘము ద్వారా దేవుడు తన్ను తాను మహిమపరచుకోవటానికి ఆయన ఆశపడుతున్నాడు. ఈ ఉద్దేశాన్ని మొట్టమొదటిగా మనం చాలా క్లియర్గా మనసులో ఉంచుకోవాలి. ప్రభు నన్ను సృష్టించింది, నన్ను రక్షించింది, తన సంఘములో చేర్చింది ఏకైక ఒక్క ఉద్దేశం కొరకు. అదేంటి? ఆయన మహిమపరచడం. అలాగైతే దేవుని సంఘము ద్వారా ఆయనకు మహిమ కలగాలంటే ఈ సంఘం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఈ ప్రశ్న మనం అడుక్కోవాలి. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అండ్ ద యునిక్నెస్ ఆఫ్ ద చర్చ్ ఇన్ ద గ్రాండ్ ప్లాన్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో సంఘం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ప్రియమైన వాళ్ళని, ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవటానికి కొన్ని హెచ్చరిక మాటలు మనం మొట్టమొదటిగా ఈ ఉపోద్ఘాతంలో, ఈ ఇంట్రొడక్షన్లో మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అనేక సార్లు మన వాక్యం వినడానికి ఎంతో ఆశతో కనిపెడుతూ వస్తూ ఉంటాం, అనేక సార్లు ఎంతో సమయం కూర్చొని వాక్యం వింటాం, అయితే తిరిగి వెళ్ళేటప్పుడు అనేక విషయాలు మర్చిపోతాము. ఒక దినంలోనో కొన్ని దినాల్లోనో వినిన ప్రతి సంగతి కూడా మర్చిపోయే ఆపద ప్రమాదం అందరికీ ఉంది. హౌ కెన్ ఐ బి ఎ గుడ్ హియరర్? ఇది మొట్టమొదటిగా ఈ ప్రశ్నకు నేను జవాబు చెప్పబోతున్నాను. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని, అనుభవమును ఆధారం చేసుకొని, హౌ కెన్ ఐ బి ఎ గుడ్ హియరర్ ఆఫ్ గాడ్స్ వర్డ్? దేవుని వాక్యంలో చూచినప్పుడు యేసు ప్రభు వారు అనేకులకు వాక్యం చెప్పాడు, దైవ మర్మాలు వివరించాడు. అయితే రెండు మాటలు ఆయన చెప్పాడు. ఈ రెండు మాటలు మీరు గుర్తించాలని చాలా ఆశతో ఆశపడుతున్నాను. మార్కు సువార్త, మార్కు సువార్త 4:33 ఆయన బహు జన సమూహములతో మాట్లాడుతూ ఈ మాట ఆయన చెప్పాడు. 4:33 తండ్రి ఏమనుంది? వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములు చెప్పి ఆయన వారికి వాక్యము బోధించను. వారికి వినుటకు శక్తి కలిగినది కొలది, యాజ్ దే వర్ ఏబుల్ టు హియర్ ఇట్. అంటే ఈ విత్తువాని యొక్క ఉపమానం తర్వాత ఈ మాటలు అంటున్నాడు. విత్తనము, విత్తువాడు, నేల, ఇవన్నీ కూడా ఈ టాక్స్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద హియరర్, దేవుని వాక్యము వినువాడు. దీన్ని మత్తయి 13, మార్కు 4, లూకా 8 మనం చూస్తున్నాం. ఇక్కడేమంటున్నాడంటే వారు వినుటకు శక్తి కలిగినది కొలది. అప్పుడు దేవుని యొక్క బయలుపాటు, ప్రత్యక్షత, వి కెన్ లిమిట్ బై అవర్ లిమిటేషన్ ఇన్ అండర్స్టాండింగ్. మనం వినుటకు మన శక్తి తక్కువగా ఉంటే దేవుడు ఎక్కువ మాట్లాడలేడు. అనేక విషయాలు చెప్పాలని ఆయన ఆశ ఉంటుంది, కానీ ఆయన చెప్పలేడు. కాబట్టి మనం చేయవలసిన ఒక ప్రార్థన, ప్రభువా నేను మీరు చెప్పదలుచుకున్న అన్ని విషయాలు మీరు చెప్పేటప్పుడు దాన్ని నేర్చుకోవటానికి కలిగిన సిద్ధపాటు మనసు నాకు దయచేయి ప్రభువా అనే ప్రార్థన మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. ఇది బహు జన సమూహములతో చెప్పాడు. ఈ టోల్డ్ టు ద మల్టిట్యూడ్స్. తన సొంత శిష్యులతో ఏమన్నాడో అది కూడా మనం చూద్దాం. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే ఆయన యొక్క సొంత శిష్యులతో మాట్లాడుతున్నాడు. యోహాను 13:14-16 ఈ 4 కూడా బహు అద్భుతమైన విషయాలు ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? బహుజన సమూహములతో కాదు, వాళ్ళు 12 కూర్చున్నాడు. 13 ఏం చదువుతున్నాము? యూదా ఇస్కరియోతు యేసు ప్రభుని అప్పగించడానికి వారి సమూహము నుండి, వారి గుంపు నుండి బయలుదేరి బయటికి వెళ్ళిపోయాడు. సో మిగిలిపోయింది 11. ఆ 11 కొరకు 4 ఉన్న అనేక మర్మాలు వారికి వివరిస్తూ 17 కేవలము వారి కొరకు మాత్రమే చేసిన దీర్ఘ ప్రార్థన దేవుని వాక్యములో నమోదు చేయబడు. కాబట్టి ఇట్స్ అ వెరీ ప్రెషియస్ పోర్షన్ ఆఫ్ స్క్రిప్చర్, దేవుని వాక్యంలో బహు విలువైన ఒక భాగముగా మనం ఎంచవచ్చు. కాబట్టి మనం ఇక్కడ చూసినప్పుడు ఈ యొక్క శిష్యులతో ఒక మాట అంటున్నాడు. చూడండి 16:12 ఆయన చాలా విషయాలు చెప్తూ మధ్యలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు 16:12 నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. యు కాంట్ బేర్ దెమ్ నౌ. నేను చాలా విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను,
అనేక మర్మాలు మీతో నేను వివరించాలని ఆశపడుతున్నాను, అయితే మీరు వాటిని భరించలేరు. యూ కెనాట్ బేర్ దమ్ నౌ. కాబట్టి నన్ను నేను పరిమితం చేసుకుంటున్నాను. కాబట్టి కొన్ని విషయాలు మాత్రమే నేను చెప్తున్నాను, ఫిల్టర్ చేసి చెప్తున్నాను, ఎందుకంటే అన్ని చెప్తే మీరు దాన్ని భరించలేరు. ప్రభు సన్నిధిలో ప్రభు దగ్గర మనం అడగాల, ప్రభువా నా హృదయాన్ని విశాలపరచు, ప్రభువా నేను వినే బుద్ధి కలిగిన వానిగా సిద్ధపాటు మనసుతో కూర్చొని మీ యొక్క వాక్యం వినడానికి మీ హృదయంలో ఉన్న వాంఛలన్నీ బయలుపరచడానికి ప్రభువా నాకు సహాయం చేయి అని దేవునితో మనం అడగవలసిన వారంగా ఉంటున్నాం. మానవుని యొక్క సమస్య ఏంటి? మానవుడు అన్నప్పుడు ప్రత్యేకంగా దేవుని బిడ్డలు, దేవుని బిడ్డల యొక్క సమస్య ఏంటి? యూదా జనాంగమును గురించి మనం చూసినప్పుడు వారు నిబంధన ప్రజలు అంటాం, ఎందుకంటే వారితో నిబంధన చేసుకొని అబ్రహామును, అబ్రహాం యొక్క సంతతి వారిని ప్రభు ఏర్పరచుకున్నాడు. కాబట్టి వారు నిబంధన ప్రజలు, కవెనెంట్ పీపుల్. ఈ యొక్క నిబంధన ప్రజలు న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తున్నాం, దాని తర్వాత రాజుల ఆ యొక్క పరిపాలనలో వారు జీవిస్తూ వచ్చారు. ఇస్రాయేల్ దేశము వారు పట్టబడి బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు. ఇది ఎప్పుడు జరిగింది? 722 BC, 722 BCలో అష్షూరులు వచ్చి వారిని చెరబట్టుకొని వెళ్ళిపోయారు. మిగిలిపోయింది 2 గోత్రాలు మాత్రమే, యూదా బెన్యామీన్. వారికి యిర్మీయా పరిచర్య చేస్తున్నాడు. కాబట్టి 12 గోత్రాల్లో 10 గోత్రాలు పోయింది, ఉన్నది 2 గోత్రాలు. ఈ 2 గోత్రాలన్న బుద్ధి తెచ్చుకొని దేవుని వాక్యం విని వారు ఎలాగైనా మేలు పొందాలి, వారు రక్షణ పొందాలి, వారి యొక్క ఉత్తర దిక్కునున్న ఇస్రాయేలులకు వచ్చిన ఆ ఆపద వీరికి రాకూడదు, ఆ చెరలోనికి వీరు వెళ్ళకూడదు అనే భారంతో మాట్లాడుతున్నాడు. అయితే వారి యొక్క మనోవైఖరి ఎలాగుంది, మనస్తత్వం ఎలాగుంది, చాలా బాధకరమైన కొన్ని మాటలు యిర్మీయా అంటున్నాడు. 13వ అధ్యాయంలో 17 నుంచి 17 వచనాలు. ఈ వచనాలు చదివినప్పుడు నా హృదయంతో నన్ను నేనే పరీక్షించుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టుచున్నాను. ఇక్కడ ఏం చూస్తున్నాము? 639వ పేజీలో ఉంది చూడండి. చెవి ఒగ్గి వినుడి యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడుకుడి ఆయన చీకటి కమ్మజేయక మునుపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగులక మునుపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టి చుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయక మునుపే, మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టుబడినందున నా నేత్రము బహుగా బలపోయిచు కన్నీరు విడుచుచు నుండును. యిర్మీయా ఏడుస్తున్నాడు. 40 ఏళ్ళు వారి మధ్యలో పరిచర్య చేశాడు, దేవుని వాక్యాన్ని అనేక విధాలుగా వారికి బోధించడానికి ప్రయత్నించాడు. అబద్ధ ప్రవక్తలు చాలా మంది ఉన్నారు, ఈయన చెప్పేదానికి విరుద్ధంగా భిన్నంగా వారు చెప్పడం మొదలు పెట్టారు. ఈయన వాక్యాన్ని పాడు చేయాలని వాళ్ళు ఎన్నో చేశారు. ఈయన కన్నీటితో భారంతో చెప్తున్నాడు, చెవి ఒగ్గండి, మీరు గర్వపడకండి, మీరు చెరలోనికి వెళ్ళకూడదు అనే భారముతో కన్నీటితో ఆయన వారి మధ్యలో పరిచర్య చేశాడు. 40 ఏళ్ళు. దట్స్ వై హీ ఇస్ కాల్డ్ ఎ వీపింగ్ ప్రాఫెట్, విలపించే ప్రవక్త అని యిర్మీయాకు పేరు. యిర్మీయా గ్రంథము తర్వాత విలాప వాక్యములు ఆయనే రాశారు. వాళ్ళ ఆఖరిలో ఆ చెరలోనికి వెళ్ళారు, విలాప వాక్యాలు ఆయన రాయవలసి వచ్చింది. కాబట్టి ప్రియమైన వారులారా, వీరి యొక్క సమస్య ఏంటి? సరే, బహుజన సమూహములు విడిచిపెట్టండి, 10 గోత్రాలు విడిచిపెట్టండి, మిగిలిపోయిన ఈ 2 గోత్రాల విషయం ఏంటి? వారు కూడా దేవుని వాక్యమును విననొల్లక వారు ఉండినారు. అంటే అయిష్టత, దేవర్ అన్విల్లింగ్, వారికి ఇష్టం లేదు, దేవుని వాక్యం వినటానికి ఇష్టం లేదు. ఇది మొదటి సమస్య. ఈ అయిష్టతలో నుంచే అవిధేయత పుట్టుకొస్తుంది. దేవుని వాక్యం వినినప్పుడు అంటే ఒక సిద్ధపాటు మనసుతో నేను దీనికి లోబడాలి, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అనే ఒక సిద్ధపాటు మనసుతో రాకపోవడం. అపొస్తల కార్యములు 28వ అధ్యాయంలో పౌలు రోమా చేరుకున్నాడు ఖైదీగా. అక్కడ తాను 2 ఏళ్ళు ఒక గదిలో పెట్టి ఆయన చెరలో పెట్టారు. అయితే కొంచెం స్వేచ్ఛ ఇచ్చారు, అంటే రోమాలో ఉన్న విశ్వాసులు ఆయన కలుసుకోవటానికి, యూదులు కలుసుకోవటానికి వాళ్ళకు ఒక స్వేచ్ఛ ఇచ్చాడు. ఆ సమయంలో యేసు ప్రభుని గురించి, దేవుని రాజ్యాన్ని గురించి చాలా విషయాలు చెప్పాడు. చెప్పి ఆఖరిలో 26-27 వచనాలు ఏమంటున్నాడో చూడండి. అది యెషయా చెప్పిన మాటలు,
మరలా ఆయన చెప్తున్నాడు, మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కానరని ఈ ప్రజల యుద్ధకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము కృపి ఉన్నది, వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. దే హావ్ క్లోజ్ దేర్ ఐస్, వచ్చి వింటున్నారు బట్ దే హావ్ అ క్లోజ్డ్ ఇయర్. కన్నులు మూసుకొని ఉన్నారు, చెవులు మూసుకొని ఉన్నారు, దేవుని వాక్యానికి విధేయత చూపించే మనసు వారికి లేదు. నా ప్రార్థన, మన ప్రార్థన ఎలాగుండాలంటే, ప్రభువా ఇలాంటి ప్రజలుగా మేము కాదు నాయన, మేము మీ వాక్యం విని శ్రద్ధతో ఆలకించి అర్థం చేసుకొని ఆ వాక్యానికి లోబడు వారంగా మేము ఉండాలి అనే ఆశతో మనం ఉండాలి. లూకా సువార్త 8:15 రాయబడిన అలాంటి మంచి నేలగా మీరు నేను కూడా ఉండాలి. ఆ మంచి నేల గురించి ఏమనుంది 8:15 చూడండి, మంచి నేల నుండి, 58 న్యూ టెస్టమెంట్ లో 58, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. చూసారా ఇక్కడ ఏమనుంది, వారు యోగ్యమైన మనసుతో, ఆనెస్ట్ హార్ట్, మంచి మనసుతో, గుడ్ హార్ట్, వాక్యం విని దాన్ని అవలంబించి, దే కీప్ ఇట్ విత్ పేషెన్స్ అండ్ బ్రింగ్ ఫోర్త్ ఫ్రూట్. మన జీవితంలో దేవుని యొక్క గొప్ప ఆశ ఏంటంటే మన జీవితం నుండి ఫలం బయటికి రావాలి. అందుకనే అన్నాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఎందుకు, మీరు వెళ్ళి ఫలించినట్లు మీ ఫలము నిలిచి ఉండనట్లు, దట్ యువర్ ఫ్రూట్ మే రిమైన్, ఇట్ షుడ్ ఎక్స్టెండ్ బియాండ్ మై ఎర్త్లీ లైఫ్. నేను ఈ లోకంలో జీవించి ఒక దినం వెళ్ళిపోవచ్చు, అయితే నా జీవితం ద్వారా దేవుని తీసుకుని వచ్చిన ఫలితము, ఫలాలు ఈ లోకంలో ఉండాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇదిన మా అబ్రహాముని గురించి మాట్లాడుతున్నాం, పేతురు గురించి మాట్లాడుతున్నాం, పౌలు గురించి మాట్లాడుతున్నాం, యోసేపు, దానియేలు, ఎస్తేరు, రూతు, వీరి గురించి మాట్లాడుతున్నాం. వీరు ఏ విషయంలో ప్రాముఖ్యత కలిగిన వారు, దేవుని ప్రేమించి దేవునికి లోబడిన కారణాన్ని బట్టి ఈ లోకంలో గొప్ప ఆశీర్వాదమును ఉంచి వారు వెళ్ళిపోయారు. దే ఆర్ నాట్ ఫిజికలీ హియర్, భౌతికంగా లేరు, ఆత్మీయ దీవెనలు విడిచిపెట్టి వెళ్ళారు. దట్ షుడ్ బి అవర్ గోల్. విఆర్ ఆల్ టెంపరల్ పీపుల్, మాట్లాడే నేను, వినే మీరు, ఎక్కువ కాలం మనం ఉండము. రోగాలు వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళిపోవద్దు, మన సమయం అయిపోతే మనం వెళ్ళిపోవాలి. బట్ లెట్ అస్ సో లివ్. మనం ఎలా జీవించాలంటే మన జీవితం ద్వారా వచ్చే ఒక ఫలము అది నిలిచి ఉండాలి, దేవుని మహిమ కొరకు నిలిచి ఉండాలి. ప్రభువా అలాంటి ఇటర్నల్ పర్పస్, నిత్య సంకల్పంతో నన్ను రక్షించావు, నిత్యముగా నిలిచి ఉండే ఫలాలు ఫలించేవానుగా నేను ఉండాలి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. ఇలాగ మనం సిద్ధపడటానికి 7 క్రియాపూర్వకమైన విషయాలు చెప్తాను. ఐ విల్ షేర్ విత్ యూ 7 ప్రాక్టికల్ థింగ్స్. ఐ హోప్ యు ఆర్ రైటింగ్ ఆల్ దీస్ వర్సెస్ డౌన్. ఈ వాక్యాలన్నీ మీరు రాసుకుంటే చాలా మేలుకరంగా ఉంటుంది. 7 విషయాలు నేను చెప్తాను. మొట్టమొదటిగా వినడానికి సిద్ధ మనస్సుతో రావడం. ఈ యొక్క విత్తువాని యొక్క ఉపమానంలో మీరు చూసినట్లయితే 3 ఇదే ఉపమానం మరలా ప్రభు రాయించి మనకిచ్చాడు. అనేక ఉపమానాలు, అనేక సంఘటనలు బైబిల్లో రాయబడలేదు. ప్రిన్సిపల్ ఆఫ్ ఎకానమీ అంటారు, అంటే కొన్నిటిని మాత్రము ఈ సువార్థికులు వారి యొక్క ఉద్దేశమును బట్టి ఎన్నుకొని వారు రాశారు, అనేక విషయాలు రాయలేదు. ఈ విధంగా ఉన్నప్పుడు ఈ ఉపమానం మాత్రం 3 రాయబడింది, మత్తయి 13, మార్కు 4, లూకాయి 8. ఈ 3 ఆ యొక్క సంఘటనలో లేకపోతే అధ్యాయాల్లో రాయబడిన 3 ప్రత్యేక విషయాలు ఉన్నాయి. మత్తయి 13:9 ఏముందంటే, హీ దట్ హాత్ ఇయర్స్ లెట్ హిమ్ హియర్, చెవులు గలవాడు వినుగాక. మొట్టమొదటిగా ఇట్స్ ఎ చాయిస్ టు హియర్. ప్రభువా నువ్వు చెప్పేది ఆలకించడానికి నేను సిద్ధంగా వచ్చి, ఐ హావ్ కమ్ ప్రిపేర్డ్ టు హియర్ యు, ఇట్స్ ఎ చాయిస్ దట్ ఐ మేక్ టు హియర్ హిమ్. ఆయన్ని వినడానికి ఎంపిక చేసుకోండి. తర్వాత మార్కు సువార్త 4:24 ద ఎంఫసిస్ ఇస్ స్లైట్లీ డిఫరెంట్. అక్కడ నొక్కి చెప్పబడిన సత్యం కొంచెం భిన్నంగా ఉంటుంది. ఏమిందంటే, టేక్ హీడ్ వాట్ యు హియర్, మీరు ఏమి వినుచున్నారో దాని విషయమై జాగ్రత్త పడండి. ఇన్ అదర్ వర్డ్స్ అబౌట్ ద కంటెంట్, ప్రభు ఏం చెప్తున్నాడు, ఏ విషయాల గురించి మాట్లాడుతున్నాడు, దాని గురించి జాగ్రత్త పడు అంటున్నాడు. లూకా సువార్తకు వచ్చేసరికి 8:18
Take heed how you hear. మీరు ఎలాగో వినుచున్నారు. విత్ వాట్ యాటిట్యూడ్, ఏ మనోవైఖరితో మీరు వింటున్నారు. కమిట్మెంట్ తో వింటున్నానా? మొదటి సమయంలో 3:9 ఆ చిన్న బాలుడు సమయలు దేవుని స్వరాన్ని వినినప్పుడు ఏమన్నాడంటే, ప్రభువా మాట్లాడు, నీ దాసుడు ఆలకించుచున్నాడు. యువర్ సర్వెంట్ హియరత్. హెబ్రీ పదము సర్వెంట్ అనేదానికి ఎబెడ్, ఎబెడ్ అంటే ప్రభువా నీ దాసుడను వినుచున్నాను అన్నదానికి షమా అనే హెబ్రీ పదం. ఈ షమా అనే హెబ్రీ పదానికి 1159 సార్లు బైబుల్లో లిఖించబడిన ఈ పదంలో 81 సార్లు 81 times ఇట్ ఈస్ ట్రాన్స్లేటెడ్ యాజ్ ఐ విల్ ఒబే, నేను లోబడతాను ప్రభువా. ఈ లోబడే సిద్ధ మనసుతో మీ వాక్యం నేను వింటున్నా. ఐఎమ్ నాట్ హియరింగ్ ఫర్ మై థియలాజికల్ అండర్స్టాండింగ్. దైవ జ్ఞానం పెంచుకోవటానికి నేను వింటం లేదు. దీన్ని వినిన తదనంతరము ఐ వాంట్ టు ప్రాక్టీస్ ఇట్. దాన్ని ప్రాక్టికల్ లైఫ్లో తీసుకురావాలని, అనుచరుల్లో తీసుకురావాలని, ఆచరించాలని నేను ఆశపడుతున్నాను ప్రభువా అని ప్రభుతో మనం అనుకో. సో దట్ ఈస్ ది ఫస్ట్ స్టెప్, కమింగ్ విత్ అ ప్రిపేర్డ్ మైండ్ టు ఒబే, టు హియర్, దేవుని వినడం. రెండవదిగా మనం ఏం చేయబోతున్నామంటే, మన కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. ఈవెన్ ఆస్ యూ హియర్ కీప్ ప్రేయింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. మీ గురించి మీరు, నా గురించి నేను ప్రార్థన చేసుకోవాలి. ఎందుకు? ఇది ఆత్మీయ యుద్ధం. ఇది దేవుని వాక్యం మన హృదయంలో జొరబడకుండా ఆ దేవుని వాక్యం మనలో ఫలమును తీసుకుని వస్తుందని శత్రువు ఎరిగిన కారణాన్ని బట్టి చాలా డిస్ట్రాక్షన్స్ మన ముందు తీసుకుని వస్తాడు. మర్చిపోయిన విషయాలన్నీ గుర్తుకు తెచ్చేస్తాడు. ఆ సమయంలో టెలిఫోన్ రింగ్ అవుతుంది, లేకపోతే ఇంట్లో ఏదో డిస్టర్బెన్స్ జరుగుతుంది. చాలా విషయాలు మనల్ని అభ్యంతరపరచడానికి ది ఎనిమీ విల్ ప్లాన్ థింగ్స్. సో వీ నీడ్ టు ప్రే. ప్రార్థన చేయాలి, ప్రభువా ఈ ఆత్మీయ పోరాటంలో, యుద్ధంలో నేను వినడానికి నా హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. థర్డ్లీ, యూ నీడ్ టు ప్రే ఫర్ మీ. వాక్య పరిచర్య చేసే నేను మాత్రం కాదు, ఎవరు పరిచర్య చేసిన వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. ఎందుకంటే పౌలు సహితము అంత గొప్ప దైవజనుడిగా ఉండి ఎఫెసీలతో, అక్కడున్న ఎఫెసీలో ఉన్న విశ్వాసులతో ఆయన మాట్లాడేటప్పుడు 6వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, 6వ అధ్యాయం 19వ వచనంలో, మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంకెళ్ళలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరచునప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా, 20వ వచనము, ధైర్యముతో మాటలాడుటకై వాక్ శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండు. ధైర్యంగా మాట్లాడటానికి, వాక్ శక్తి నాకు ప్రభు ఇవ్వడానికి, సరైన పదాలు నేను వాడటానికి దయచేసి నా కొరకు ప్రార్థన చేయమని పౌలు ఎలాగైతే మనం చేసుకున్నాడు, నేను కూడా చేస్తున్నాను. ప్రతి సేవకుని కొరకు కూడా మనం తప్పకుండా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇది దేవుడిచ్చే వాక్యాన్ని మనం అందరం పొందుతున్నాం. కాబట్టి ఇది 3వ మెట్టు. 4వ మెట్టు ఏంటంటే, దీస్ ఆర్ ఆల్ ప్రాక్టికల్ థింగ్స్, ఆచరణలో మనం చేయగలిగిన విషయం. రైటింగ్, వాక్యం ఎప్పుడు విన్నా కూడా మనం మౌనంగా కూర్చొని ప్రేక్షకుల్లాగా వినకూడదు. ఎందుకంటే అవర్ హియరింగ్ క్యాన్ ఈజీలీ లీడ్ అస్ టు ఫర్గెట్ వాట్ వి హావ్ హర్డ్. ఒట్టి మనం వినడం మాత్రమే చేసినట్లయితే మనం వినినది మనసులో ఉంచుకోవడం చాలా కష్టం. నేను క్రొత్తగా రక్షణ పొందిన దినాల్లో 1969 అంటే కనీసం 52 ఏళ్ల క్రితం నా అన్నలు నాకు నేర్పించిన గొప్ప సత్యం ఏంటంటే, తమ్ముడా నువ్వు ప్రేక్షకుల్లాగా సంఘంలో వచ్చి కూర్చోకూడదు, బైబిల్తో పాటు నోట్బుక్ పెట్టుకోవాలి, ఏమైతే బోధించబడుతుందో రాసుకోవాలి, జాగ్రత్తగా వినాలి, రాసుకోవాలి, అది నీకు చాలా సహాయకరంగా ఉంటుంది అనే ఒక చిన్న డిసిప్లిన్, క్రమశిక్షణ నాకు నేర్పించారు. ఈ విషయాన్ని మన జీవితంలో తప్పకుండా మనం పాటించాలి. ఒకసారి తమిళనాడులో ఒక చిన్న గ్రామంలో ఒక వివాహం అయింది. ఆ వివాహానికి మాట్లాడటానికి నన్ను పిలిచారు. ఆ వివాహంలో ఒక చాలా అద్భుతమైన ఒక దృశ్యాన్ని నేను చూశాను. అంటే వాళ్ళు చాలా పేదలు కాబట్టి వాళ్ళ ఇంటి ముందే ఒక చిన్న పందిరి వేసుకొని దైవజనుడిని పిలిపించి ఆయన సాలమ్నైజ్ చేశారు, నేను వాక్యం చెప్పాలి. అప్పుడు ఆ హస్బెండ్ వైఫ్, అంటే బ్రైడ్ గ్రూమ్ బ్రైడ్, వాళ్ళిద్దరు కూడా ముందు కూర్చొని ఉన్నారు. ముందు కూర్చొని వాక్య పరిచర్య సమయం అయినప్పుడు వాళ్ళిద్దరు కూడా ఏం చేశారంటే, వాళ్ళ బైబుల్ విప్పారు, పక్కలో నోట్బుక్ కూడా విప్పారు. విప్పి ఏం చేశారు, నేను చెప్పిన ప్రతి మాట రాసుకున్నారు.
నాకు అది చాలా అద్భుతంగా అనిపించింది. ఎక్కడ కూడా నేను చాలాసార్లు మాట్లాడేది కానీ ఎవరు కూడా దేవుని వాక్యాన్ని అంత శ్రద్ధగా ఆ పెండ్లి దినంలో కూడా దేవుని వాక్యం మీద తమ యొక్క మనసు ఉంచి రాసుకోవటం అనేది గొప్ప సంగతి. అది అయిన తర్వాత వాళ్ళు ప్రార్థన చేయమన్నప్పుడు ఆ నోట్బుక్ లో రాయబడిన విషయాలను ఆధారం చేసుకుని వాళ్ళు ప్రార్థన చేశారు. ఎంత అద్భుతం చూడండి. రాసుకోవటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఒక లాభం ఏంటంటే వీ కెన్ సేవ్ అవర్ మైండ్ ఫ్రమ్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్. మన మనసు అటు ఇటు వెళ్లకుండా ఆ గమనమును ఏకాగ్రతతో దేవుని వాక్యం వినడానికి సహాయకరంగా ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ అడ్వాంటేజ్. రెండో అడ్వాంటేజ్ ఏంటంటే మానవుని యొక్క హద్దుపాట్లు ఉన్నాయి. దర్ ఇస్ లిమిటేషన్ ఇన్ ఎక్స్ప్రెషన్. నేను ఏం చెప్పదలుచుకున్న భాషను బట్టి నా మాటలను బట్టి హద్దుపాటును నేను కలిగి ఉన్నా. నేను వివరించలేని దానిని పరిశుద్ధాత్మ దేవుడు మీకు వివరిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప బోధకుడు, అనేక విషయాలు బోధించేవాడు. యోహాను 14:26 ఆయన సమస్త సత్యములోనికి మనల్ని నడిపించి మన బోధకుడుగా ఉంటున్నాడు. హీఈస్ అ టీచర్. కాబట్టి మనం ఈ వాక్యం విన్న తర్వాత ఈ నోట్స్ తీసుకొని వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభువా మరి నాయన ఈ విషయాలు ఇంకా నాకు లోతుగా మీరు అర్థం చేసుకునేలాగా సహాయం చేయండి అంటే తప్పకుండా ప్రభు చేస్తాడు. ఎందుకు ఇంకొక కారణం రాసుకోవాలంటే యూ మస్ట్ వెరిఫై వెదర్ ఐఎమ్ స్పీకింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానుసారంగా నేను మాట్లాడేనా లేకపోతే నా సొంత బుద్ధిని ఆధారం చేసుకుని నా సొంత తలంపులు అభిప్రాయాలు మీతో పంచుకున్నాను. యూ షుడ్ ఆల్వేస్ క్రాస్ చెక్. ఎవరిని కూడా నమ్మడానికి వీల్లేదు. అంటే అందరినీ సందేహించమని మీకు చెప్పటం లేదు కానీ ఇది వాక్యానుసారమైంది. చూడండి, రెండు వచనాల్లో ఈ కార్యం చాలా చక్కగా రాయబడి ఉంది. మొట్టమొదటిగా మొదటి తెసలోనికులకు రాసిన పత్రిక 5:21 187వ పేజీలో ఉంది. చూడండి అక్కడ ఏముంది, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. సమస్తమును పరీక్షించి, ఆ పరీక్షించి అనే మాటకు గ్రీక్ పదము డోకిమాజో అనే పదం. డోకిమాజో ఆ పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఇదే పదాన్ని యోహాను కూడా వాడుతున్నాడు. మొదటి యోహాను 1 John 4:1 మొదటి యోహాను 4:1 ఇదే మాటను వాడుతున్నాడు. అక్కడ ఏమంటున్నాడు, ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తులు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావు పరీక్షించుడి. చూడండి ఇక్కడ పరీక్షించుడి అనే మాటను మనం చూస్తున్నాం. పరీక్షించుట 5:21 ఏం చూసాము, పరీక్షించుట. ఇంగ్లీష్ లో అయితే వేవేరు పదాలు వాడబడింది. అక్కడ మొదటి తెసలోనికేలు 5:27 ప్రూవ్ ఆల్ థింగ్స్ ప్రూవ్ అని ఉంది. ఇక్కడ ఏమనుంది, ట్రై అనే మాట ఉంది. ట్రై ఆర్ ప్రూవ్, ఈ రెండు మాటలకు ఒక్క గ్రీక్ పదంలో నుంచే వాళ్ళు తర్జుమ చేశారన్నమాట. ఈ ట్రై అన్నా ఈ ప్రూవ్ అన్నా డోకిమాజో అన్న పదం ఎక్కడ వాడతారంటే లెబారటరీలో వాడతారు. సైన్స్ లెబారటరీ, సైన్స్ ఎవరైతే బిఎస్సీ ఎంఎస్సీ అని చదువుకున్నారో ఈవెన్ స్కూల్ లెవెల్లో కూడా మనం ల్యాబ్కు వెళ్ళి ఏం చేస్తామంటే ఒక ఫైండింగ్ చేయటానికి దాన్ని చాలా టెస్టులు చేస్తూ ఉంటాం. ఇఫ్ సంథింగ్ ఈజ్ ట్రూ, యూనివర్సలీ ట్రూ, ఒక స్టెప్స్తో మనం అది పరీక్షించినప్పుడు అదే రిజల్ట్ రావాలి. సో ఇట్ ఈస్ సో స్ట్రిక్ట్, అంత స్ట్రిక్ట్గా అంత ఖచ్చితంగా పరీక్షించాలి. అంటే ఇది ఏ సందర్భంలో అంటున్నాడంటే అనేక అబద్ధ ప్రవక్తులు బయలుదేరిన ఎప్పుడండి, 1వ శతాబ్దంలోనే. ఇప్పుడు మనం ఏ శతాబ్దంలో ఉన్నాం, 20 శతాబ్దాలు దాటి. అప్పుడు ఎంత మోసయుక్తమైన కార్యాలు అధికమైన దినాల్లో మనం ఉంటున్నాం. దినాలు గడిచేకూడదు, తరాలు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది. అన్యాయం ఎక్కువైపోతుంది, మోసాలు ఎక్కువైపోతుంది. ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ రంగంలో ఇది చాలా సత్యం. అందుకని యేసు ప్రభు ఒక మాట అన్నాడు, మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి తిరిగి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొననా. లూకాసువార్త 18:8 షలీఫైండ్ ఫెయిత్ ఆన్ ది ఎర్త్, నిజమైన వాక్యానుసారమైన విశ్వాసము కనుగొనున. పరిచర్య ఉంటది, బోధకులు ఉంటారు, సంఘాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయితే నిజమైన వాక్యానుసారమైన విశ్వాసము, విశ్వాస్యత, ఫెయిత్ అండ్ ఫెయిత్ఫుల్నెస్, కెన్ యూ ఫైండ్ ఇట్? ఎందుకు ఈ ప్రభు మాట, ఈ మాట అన్నాడు, ప్రవచనంగా ఈ మాట అన్నాడు. అంటే అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. కాబట్టి ఈ రాసుకోవడం అనేది ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్.
ఇంటికి వెళ్ళి దాన్ని పరీక్షించి ఈ బ్రదర్ చెప్పారు కదా, ఈ వాక్యం చెప్పారు కదా, ఈ సత్యమేనా, ఇది వాక్యానుసారమేనా అని మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకోవటానికి ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే, అంత్య దినములో ప్రభు మనల్ని ఎలాగ తీర్పు తీర్చబోతున్నాడు. యోహాను సువార్త 12:48 చూడండి, 94 పేజీలో ఉంది, 94వ పేజీలో ఉంది. అక్కడ చూడండి, నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు, నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వారికి తీర్పు తీర్చును. వర్డ్ దట్ ఐ హావ్ స్పోకెన్ ద సేమ్ షల్ జడ్జ్ యు ఆన్ ద లాస్ట్ డే. అంత్య దినంలో మనల్ని దేవుడు ఎలా తీర్పు తీర్చబోతున్నాడు, తన వాక్యాన్ని ఆధారం చేసుకొని. నువ్వు ఏ సంఘం నుంచి వచ్చావు, ఏ బోధకుడు నీకు బోధించాడు, ఎలాంటి సహవాసంలో నువ్వు ఎదిగావు, నోనో ఈ క్వశ్చన్స్ ఏమో అడగడు. నా జీవితాన్ని తన వాక్యంతో పోల్చి చూడబోతున్నాడు. ఈజ్ గోయింగ్ టు కంపేర్ ఇట్. పోల్చి చూసుకున్నప్పుడు ఈ వాక్యానుసారంగా ఎంతవరకు ఎంత మేరకు నేను జీవించానో దానిని ఆధారం చేసుకుని ప్రభువు నాకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. God has already revealed his judgment, standard of judgment. Ayana denini aadharam chesukoni teerpu techabothunnadane vishayanni vyaktaparchi unnadu. It's not a secret. Appudu mana enta jagrataga undalandi. Andukane raaskovalane vishayanni nenu nokki meeto cheptunnanu. Aidodiga manam enni raaskunna enni chesina unless you meditate on it and think about it, dani gurinchi aalochana chesi దాని గురించి ధ్యానించకపోయినట్లయితే యూ విల్ నాట్ బి ఏబుల్ టు క్యాప్చర్ ది యాక్చువల్ మీనింగ్. పౌలు అనేక విషయాలు తిమిదతో మాట్లాడాడు, అయితే ఒక చిన్న హెచ్చరిక కూడా చూస్తున్నాడు. 2 తిమోతి 2:7 నేను చెప్పు మాటలు ఆలోచించుకొనము, అన్ని విషయముల యందు ప్రభు నీకు వివేకం అనుగ్రహించును. ద లార్డ్ విల్ గివ్ యూ ద విజ్డమ్. దేవుడు నీకు వినే వివేకం ఆయన ఇస్తాడు. అయితే నువ్వేం చేయాలి, నేను చెప్పు మాటలు ఆలోచించుకోనము. థింక్ అబౌట్ ఇట్. డోంట్ సెల్ యువర్ ఫ్రీడమ్ టు థింక్. ఆలోచించే నీ స్వేచ్ఛను అమ్ముకోవద్దు. డోంట్ జస్ట్ అబ్జర్వ్ వాట్ ఎవర్ పీపుల్ సే, అన్క్రిటికలీ యాక్సెప్ట్ వాట్ ఎవర్ పీపుల్ సే. అనేకమైన దుర్బోధలు ఉన్నాయి. చెప్పిందంతా దేవుని వాక్యం అని మనం అంగీకరించకూడదు. ఇది వాక్యానుసారమా, ఇది వాక్యంలో ఉందా, వారు ఈ విధంగా వ్యాఖ్యానం చేయటం, ఇంటర్ప్రిటేషన్ ఇది, ఇస్ ఇట్ రైట్ ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్స్ వర్డ్. రేపు నేను దేవుని సన్నిధిలో చెప్పలేను ప్రభు, నేను తెలియకుండా ఈ తప్పులో పడిపోయానని చెప్పలేను. ప్రభు అంటాడు 1 తెస్సలోనికేయులు 5:21, 1 యోహాను 4:1, నేను హెచ్చరికలు నీకు ముందే ఇచ్చాను కదా, నువ్వు ఏం చేసావు అని అడుగుతాడు. కాబట్టి ఇది రాసుకొని దాని తర్వాత మనం దీని విషయమై ఆలోచించాలి. కాబట్టి పౌలు సహితము తిమోతిని యవనస్తునితో హెచ్చరిస్తున్నాడు. తిమోతి, నేను చాలా విషయాలు నీతో మాట్లాడుతున్నాను, అయితే నువ్వు పర్సనల్ గా కూర్చొని ఆలోచన చేయాలి. 6వది, మరి ఇన్ని చేసినా కూడా ధ్యానించి అర్థం చేసుకునేది అంతా బాగుంది, దాన్ని నేను అవలంబించాలి నా జీవితంలో. ఐ మస్ట్ డూ ఇట్, ఐ మస్ట్ కీప్ ఇట్. ఈ వాక్యమును నేను గైకొని ఆ సిద్ధపాటు నాకు లేనట్లయితే గొప్ప అపాయంలోనే పడిపోతాను. బైబిల్లో నాకు చాలా భయమును కలిగించే అనేక వాక్యాలు ఉన్నాయి. అందులో ఒక వాక్యం ఏంటంటే Luke 12:47. దేర్ ఆర్ మెనీ స్కారీ వర్సెస్ ఇన్ ద బైబుల్ ఫర్ మీ. వన్ ఆఫ్ దెమ్ ఇస్ Luke 12:47. తన యజమానుడి చిత్తము ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. Whenever I read this, I have great fear in my heart. Tara yajamanudi chitta verigina dasunato prabhu ee maatlu antunnadu. Nu devuni chittani erigi unnavu. Anekuluku leni bhagyam, anekuluku leni pratyakshata neeku devudu ichi unnadu. Neevu siddha padakapoyinatlayite, erigi undiyu siddha padakapoyinatlayite, dani prakaramu jarigimpaka anusarimpakapoyinatlayite aneka debba. క్రైస్తవ జీవితంలో లెట్స్ హ్యావ్ దట్ ప్రిపేర్డ్నెస్ టు ఒబే ద లా. ఆఖరిగా 7వదిగా, షేర్ ఇట్. ఏదైతే ప్రభు మనతో నేర్పిస్తున్నాడో ఆ విషయాలు మనం ఇతరులతో పంచుకుంటేనే ఇంకా ఎక్కువ ప్రభు బయలుపాట మనకి ఇస్తాడు. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ ఎజ్రా,
ఎజ్రా దేవుని వాక్యమును బోధించే ఈ ఎజ్రా గ్రంథంలో 7వ అధ్యాయము 10వ వచనములో ఒక మాట చూస్తున్నాం. 3 రకాలైన సిద్ధపాటుతో ఆయన వాక్యం విన్నాడంట. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ఇంగ్లీష్ లో హీ ప్రిపేర్డ్ హిస్ హార్ట్ అని ఉంది, తెలుగులో దృఢ నిశ్చయము, స్ట్రాంగ్ డిటర్మినేషన్. ఎందుకు? 3 విషయాలు, పరిశోధించటానికి, 2వది దాని చొప్పున నడుచుకోవటానికి, 3వది ఇతరులకు దాన్ని నేర్పించటానికి. టు సర్చ్ ద వర్డ్, టు డూ ద వర్డ్, టు టీచ్ ద వర్డ్, మంచి క్రమం అది. కాబట్టి ప్రభు ఈ యొక్క 7 రకాలైన సిద్ధపాటు మనం కలిగి ఉండటానికి ప్రభు మనకు సహాయం చేయగా. ఇప్పుడు మన టాపిక్ లో మనం వెళ్దాం. కొన్ని విషయాలు చెప్పి ఆపేస్తాను, తర్వాత ప్రభు చిత్తం అయితే మే మాసంలో నుండి దీని గురించి ఇంకా లోతైన అనేక విషయాలు నేర్చుకోవటానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. దేవుని సంఘాన్ని గురించి అవగాహన అన్నప్పుడు ఇది ఎందుకు ప్రాముఖ్యమైనది? వై ఇస్ ఇట్ సో ఇంపార్టెంట్? యేసు ప్రభు ఎందుకంటే సిలువలో మరణించాడు అని ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని వ్యక్తిగతంగా అడిగినట్లయితే వాట్ వుడ్ యు సే? మీరు ఎలా జవాబిస్తారు? మీరేం చెప్తారంటే నన్ను ప్రేమించాడండి, నా పాపముల కొరకు ఆయన శిక్ష అనుభవించాడు. మీరు ఆరాధించేటప్పుడు కూడా నేను వింటూ వచ్చాను. ఈ ఆరాధనలు ఏమన్నారు? ప్రభు నా పాపముల కొరకు, నా అతిక్రముల కొరకు, నా స్థానములో నా ప్రతినిధిగా మీరు చనిపోయారు ప్రభు, అందుకనే ఈ రక్షణ నాకు దొరికింది, మీ నీతిని నాకు ఆపాదించారు. చాలా సత్యం. గలతీ 2:20లో పౌలు ఇదే మాట్లాడుతున్నాడు, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. దట్ ఈస్ ద ఇండివిజువల్ ఆస్పెక్ట్ ఆఫ్ సాల్వేషన్. అయితే ప్రభు సిలువలో మరణించింది ఏదో ఇక్కడ ఒక వ్యక్తిని అక్కడొక వ్యక్తిని మాత్రము రక్షించడానికి కాదండి. ఆయనకు అంతిమ ఉద్దేశం ఏంటంటే హీ లేడ్ డౌన్ హిస్ లైఫ్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ఎ చర్చ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ఒక సంఘాన్ని ఉనికిలో తీసుకుని రావడానికి ప్రభు చనిపోయాడు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనములో ఈ మాటను చాలా చక్కగా చదువుతున్నాం. 20వ అధ్యాయము 28వ వచనము, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. అంటే వ్యక్తిగతంగా నన్ను సంపాదించడానికి తన రక్తాన్ని ఇచ్చాడు. అది ట్రూ, దట్ ఈస్ ట్రూ. దట్ ఈస్ అన్ ఇండివిజువల్ ఆస్పెక్ట్, బట్ దర్ ఇస్ అ కార్పొరేట్ ఆస్పెక్ట్. ప్రభు ఇలాగ రక్తం చిందించడంలో ఆయనకు గొప్ప అంతిమ ఉద్దేశం ఏంటంటే సామూహికంగా సమిష్టిగా ఒక సంఘము యునికిలోనికి రావాలి. ఈరోజు సార్వత్రిక సంఘం, ఆ సార్వత్రిక సంఘములో స్థానిక సంఘాలు, ఆ స్థానిక సంఘంలో డాలస్లో ఒకటి ఉంది, డాలస్లో అనేకములు ఉన్నాయి, అదేవిధంగా ఇండియాలో చాలా ఉన్నాయి. ఈ యొక్క స్థానిక సంఘాలు మనం అందరం కూడా సార్వత్రిక సంఘములో భాగమై ఉన్నాము. ఈ సంఘాన్ని ఉనికిలో తేడానికే యేసు ప్రభు రక్తం చిందించాడు. సో హౌ వాల్యుబుల్ ఇస్ ద హౌస్ ఆఫ్ గాడ్, ద చర్చ్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క సంఘము, ప్రభు యొక్క శరీరం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఆ రక్తమునకు ఎంత విలువ ఉన్నదో అంత విలువ సంఘానికి ఉంది. ఒక వస్తువు యొక్క విలువ ఎలాగ మనం వెలగడతామంటే ఎంత వెల చెల్లిస్తాం. హౌ మచ్ మనీ డు ఐ స్పెండ్ టు గెట్ దిస్? బంగారు కొనడానికి ఎంతో డబ్బు మనం వెచ్చిస్తూ ఉంటాం, కారు కొనడానికి ఎంతో డబ్బు వెచ్చిస్తూ ఉంటాం, కొన్ని విషయాలు కొనడానికి ఎక్కువ డబ్బు మనకు ఖర్చు కాదు. సంఘం యొక్క విలువ ఏంటి? What is the value of the church? What is the worth of the church? When you can calculate the worth of the blood of Christ, Yesu Christi yokka raktam yokka viluvanu kattagaligite neevu sangham yokka viluvanu cheppagalugu. The so precious is the house of God, devuni yokka sangham. Kabatti andukane ayana sanghanni ento prevesthunadu, tana raktam ichi konna sangham. That affection must be in your heart and my heart. మన హృదయాల్లో కూడా అలాంటి ఒక ఆశ, ఆతురత మన జీవితంలో ఉండాలి. 2వ కారణం చూసుకొని ముగించుకుందాం. 1 యోహాను 3వ అధ్యాయం 14వ వచనంలో ఒక చిన్న మాట మనం చదువుతున్నాం. ఈ 1 యోహాను పత్రిక చాలా చక్కని పత్రిక అండి. అంటే రక్షణ పొందిన వారిలో కనబడవలసిన నిజమైన లక్షణాలు ఏంటి అది చూస్తున్నాం. సో 3:14 ఇక్కడ మనం డిస్ప్లే చేసినట్టుగా, వీ నో దట్ వీ హావ్ పాస్డ్ ఫ్రమ్ డెత్ అన్ టు లైఫ్ బికాస్ వీ లవ్ ద బ్రదర్. హీ దట్ లవ్త్ నాట్ హిస్ బ్రదర్ అబైడెత్ ఇన్ డెత్. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక
మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. సీ ద సెకండ్ రీజన్ వై వి లవ్ ద చర్చ్, సంఘాన్ని ఎందుకు ప్రేమించామంటే మనం మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాం. నేను జీవములోనికి దాటి ఉన్నాను అనే దానికి సాక్ష్యం ఏంటి, రుజువు ఏంటి, ఆధారం ఏంటి? ఐ హావ్ లవ్ ఫర్ ద బ్రదర్. ఈ ప్రేమను దేవుడు నాలో పెట్టాడు. అంటే ఈ లోక స్నేహితాలు విడిచిపెట్టి ఒక క్రొత్త ప్రేమను హృదయంలో నాలో పుట్టించి దేవుని బిడ్డలను వెతికేలాగా చేశాడు. నేను కొత్తగా రక్షింపబడిన దినాల్లో ఒక స్థలంలో రక్షింపబడ్డాను. తర్వాత చెన్నైకి వచ్చాను. చెన్నైకి వచ్చినప్పుడు ఒక విశ్వాసని చూడటానికి కనీసం 8 కిలోమీటర్లు నడిచెళ్ళేవాడిని. అంటే నా నైబర్హుడ్ లో నా చుట్టూ చాలా మంది ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. ఆ అట్రాక్షన్ నాలో పోయింది. ఐ వాజ్ సర్చింగ్ ఫర్ అ బిలీవర్, ఒక విశ్వాసి కొరకు వెతకటం మొదలు పెట్టాను. ఆ దినాల్లో బస్సులో వెళ్ళడానికి కూడా నాకు స్తోమత లేకపోతే నేను 8 కిలోమీటర్స్ ఐ యూస్ టు వాక్. ఐ యూస్ టు డూ ఇట్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే. ప్రతిరోజు వెళ్ళేవాడిని, ఆ అన్నం చూసుకొని, ఆ అన్నతో కూర్చొని వాక్యం నేర్చుకొని ప్రార్థన చేసి మళ్ళా తిరిగి నడిచి వచ్చేవాడిని. ఇది ఎందుకు చెప్తున్నానంటే ద లవ్ దట్ గాడ్ ప్లాంట్స్ ఇన్ అవర్ హార్ట్ ఫర్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఇంటి కొరకు, దేవుని బిడ్డల కొరకు, దేవుని బిడ్డల సహవాసం కొరకు దేవుడు మన హృదయంలో ఉంచే ఆ యొక్క ప్రేమ, ఈ యొక్క ప్రేమ, ఈ యొక్క వారితో కూడా మనం కలిసి ఉండాలనే వాంఛ, ఇది మన రక్షణకు ఒక గుర్తుగా ఉంది. మన రక్షణకు ఒక గుర్తుగా ఉంది. అది మాత్రమే కాదు, ఈ లోకానికి మనం సాక్ష్యం చెప్పాలంటే ఇలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలని యేసుప్రభు అన్నాడు. యోహాను సువార్త 13:35 ప్రభు ఈ మాట అంటున్నాడు. చూడండి 13:35 ఉంది చూడండి. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. ఇఫ్ ద వరల్డ్ హ్యాస్ టు టెస్టిఫై, లోకము సాక్ష్యం చెప్పాలంటే. ఈరోజు సియోన సంఘాన్ని చాలా మంది చూస్తూ ఉన్నారు. దే ఆర్ వాచింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, బయట నుంచి చూస్తున్నారు. నేను ఉండే మిస్పా సంఘంలో బయట నుంచి చాలా మంది చూస్తున్నారు. ప్రతి స్థానిక సంఘాన్ని చుట్టూ ఉండే ప్రదేశంలో నివసించేవారు, అన్యులు, ప్రభువుని ఎరగని వారు, దే ఆర్ వాచింగ్ ఆన్ లుకర్స్. ఏదో వీళ్ళు కూడుకుంటున్నారే, ఆరాధన చేస్తున్నారే, సియోన గీతాలు పాడుతున్నారే, వీరిలో ఉన్న ప్రత్యేకత ఏంటి? వాళ్ళు చెప్పగలిగి ఉండాలి మన మధ్యలో లేని ప్రేమ వారి మధ్యలో ఉంది, వారి మధ్యలో ఉన్న ఐక్యత, వారి మధ్యలో ఉన్న ప్రేమ, ఒకరి భారములు ఒకరు మోసుకునే అలాంటి భారభరితమైన మనస్సు, అది లోకం సాక్ష్యం చెప్పగలిగి ఉండాలి. ప్రేమైన వారులారా, సంఘము ఎంతో ప్రాముఖ్యమైంది. రెండు కారణాలు మనం చూసాము. మొట్టమొదటిగా యేసు ప్రభు స్వరక్తం ఇచ్చి కొన్న సంఘము కాబట్టి ఆయన మనం ఆరాధించాలి. అది మాత్రమే కాకుండా దానికి విలువ కట్టాలి. ప్రభువా, ఇంత విలువైన సంఘాన్ని నేను కూడా విలువగా ఎంచినట్లు, దీన్ని ప్రేమించినట్లు నాకు సహాయం. రెండవది, ప్రభువా, నేను రక్షింపబడిన దానికి గుర్తుగా దేవుని బిడ్డలను నేను ప్రేమించే ప్రేమను నాలో నువ్వు ఉంచావు. కాబట్టి ఈ సంఘం ఎంతో ప్రాముఖ్యమైనది. దిస్ ఇస్ మై ఫ్యామిలీ, ఇది నా కుటుంబంగా ఉంటున్నది. ప్రభువా, రక్షింపబడిన దేవుని బిడ్డలు నాకు కుటుంబంగా ఉంటున్నారు, ఆత్మీయ కుటుంబంగా, పరలోక కుటుంబంగా వారు నాకు ఉంటున్నారు ప్రభువా అని సంఘాన్ని మనం అలాంటి దృక్పథంతో దృష్టించి విలువగట్టి ఈ సంఘము ద్వారా మీరు నేను సభ్యులముగా ఆయన మహింపరచినట్లు ప్రభువే మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుని యొక్క బలలోనికి మనం పాలు పొందుటకై మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, ఈ దినములో అనేక విషయాలు మనం ఎలాగూ చక్కగా వినేవారంగా మేము ఉండాలో, సిద్ధపాటు కలిగిన మనసుతో వినేవారముగా ఉండాలో ఆ విషయాలు మేము ప్రభువా అనేక విషయాలు ప్రాక్టికల్గా మేము చూస్తూ వచ్చాం. ప్రత్యేకంగా మా యొక్క అంశం మీద మేము ప్రారంభించాం ప్రభువా. నాయన, శక్తిగల దేవునికి యేసుక్రీస్తు ద్వారా సంఘము మూలముగా దేవునికి మహిమ రావాలని మీరు ఆశపడుతున్నారు. కాబట్టి నాయన, మేము ఐక్యమత్యముతో ప్రేమతో మా స్థానిక సంఘము ద్వారా దేవునికి మహిమ కలుగునట్లు సహాయం చేయమని, అనేక విషయాలు మర్మాలు అర్థం చేసుకొని లోబడి తద్వారా మిమ్మల్ని మహిమపరచినట్లు కృప చూపమని, సిద్ధపాటు మనసుతో దేవుని యొక్క ఈ బలలో చేయవేయగలుగునట్లు కృప చూపమని యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఉన్నటువంటి వాక్యం ఆధారం చేసుకుని మరి మనం బలలో పాలు పొందుదాం. దేవుని దాసు ద్వారా అనేక విషయాలు మనము సంఘమును గురించి రీతిగా వినాలి.